హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల తాజా జాబితాను జనసేన పార్టీ ప్రకటించింది. ఇందులో సీబీఐ మాజీ ఉద్యోగి జేడీ లక్ష్మీనారాయణకు విశాఖపట్నం ఎంపీ సీటు కేటాయించినట్లు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన జాబితాలోని మిగతా అభ్యర్థుల వివరాలు, వాళ్లు పోటీ చేయబోయే స్థానాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖపట్నం వివి లక్ష్మీనారాయణ, విశాఖపట్నం తూర్పు కోనా తాతారావు, విశాఖపట్నం దక్షిణం గంపల గిరిధర్, విశాఖపట్నం ఉత్తరం పసుపులేటి ఉషాకిరణ్, భీమిలి పంచకర్ల సందీప్, అమలాపురం శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం తుమ్మల రామస్వామి, పోలవరం చిర్రి బాలరాజు, అనంతపురం టీసీ వరుణ్. అంతేకాకుండా ఇందులో రాజగోపాల్కు పార్టీ ఉన్నత పదవిని ఇచ్చారు. జేడీ లక్ష్మీనారాయణ తోడలుడు రాజగోపాల్, అనేక విశ్వవిద్యాలయాలకు ఉప కులపతిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన రాజగోపాల్ గారికి జనసేన పార్టీలో ఉన్నతమైన ఒక కమిటీ చైర్మన్గా నియమించినట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొలుత రాజగోపాల్ని అనంతపురం నుంచి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. అయితే ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో రాజగోపాల్ గారిని అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయమని కోరగా ఆయన శాసనసభ స్థానాన్ని టీసీ వరుణ్కు కేటాయించడానికి సమ్మతించి ఆయన పార్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి మొగ్గు చూపారు. పార్టీకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన రాజగోపాల్ గారికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.